చేయాల్సింది 2500 కాదు 5000. అదేంటండి రెట్టింపు చేశారు? గాడబ్బు మీకు ఎట్టొచ్చిందో నాకు ఎరకనే. మీరిద్దరు ఆలు మొగలమని చెంకాయించి 5000 అమ్ముకొట్టేసిండ్రు. ఈ సంగతాలకు తెలిసిందనుకో ఆలొచ్చి మీ ఎముకలు ఎరగొడతారు, బొక్కలు వస్తారు. గందుకే పెంచిందంతో కలిపి కిరాయి ఉండ్రి. అసలు అద్దిస్తే కదా కొత్త అద్దె ఇవ్వటానికి. సరే గాని చెప్పు మళ్ళా. ఫంక్షన్ కి చిన్నపిన్నతో వచ్చావు, పెద్ద పిన్నతో చెప్పనా? చెప్పు. అరే పొరగో, చూసి రావు, కుంటలో పడిపోయినా. నీ భంచ దొర, నీ కాలు ముక్త, దాంతో చెప్పకు. అది నాన్నలతో 4 జతలు చెప్పులు కుట్టించుకోవడం. ఏటి బాబు కవరంపించినావా? ఏమిటి పిన్ గారు, మీకోసం సన్నబడిపోయారే. వాకిలింగ్ సేపుతున్నాను. ఏం లేదు, రాత్రి హోటల్ లో బాబాయ్ ఈరేట్ నాకెళ్ళిపోతున్నాడు. నీకు దండం పెడతాను, నన్ను పరిలోకి లాక్కు. సర్లే, ఇదిగో నీ అద్దె. అవును బాబా, చిన్నపిన్ని సంగతి పెద్ద పిన్నతో చెప్తే. బాబో, నిన్ననే కదా ఏడాది కిరా ఇచ్చినావు, మళ్ళీ ఇస్తావేంది? ఉంచుకో. ఇచ్చానా? అవు. మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి అద్దె. ఇస్తావా? నేను తీసుకోను కదా గంతనే. వాట వాళ్ళకి ఇవ్వాలి. నేను ఇస్తా కదా గంతనే. మరి క్యాంటీన్ వాడికి? నేను ఇస్తా కదా గంతనే. గంతనే రే, ఫోటో ఇదిరా. గంతనే గంతనే గంతనే. ఒరేయ్, ఈ అమ్మాయి ఎక్కడ? అడ్రస్ మిస్ అయ్యాను. ఎందుకు మిస్ అయ్యావు? ఈ అమ్మాయి అడ్రస్ తెలుసుకో, వెంటనే మీ పెళ్లి డిసైడ్ చేస్తాను. ఓకే రాగ్ గోకేకు సే ఎస్ ఆర్ నో. గంతనే. నా సర్వీస్ లో చాలా మంది చీటర్స్ చూశాను సార్, కానీ ఇలా గాలిలో కోటను చూపించి మనకి కళ్ళు లేవనే గాలివాణి ఇంతవరకు చూడలేదు సార్. వాడి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఇదిగోండి, అసలు అక్కడ బిల్డింగ్ కట్టలేదని కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఆ హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లేవి జనాభా లెక్కల్లో లేవని ఇచ్చిన రిపోర్ట్. ఆ బిల్డింగ్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వలేదని ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అసలు అక్కడ బిల్డింగే లేదని చెప్పడానికి ఆధారాలు చాలు సార్. ఇదిగో. ఏంటి సార్? నువ్వు వెంకటరత్నాన్ని లంచం అడిగావని, అతను ఇవ్వలేదన్న కక్షతో ఆఫీసర్లతో కుమ్మక్కై ఇవన్నీ చేస్తున్నావని పై అధికారులు నమ్ముతూ నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్. ఇది చాలా అన్యాయం సార్. సారీ, అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఐ సీ. నా ఉద్యోగం పోయినందుకు నేను బాధపడలేదండి, మరి ఇంత దౌత్యమైతే ఎలా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. నేను చాలా మంది లాయర్లు అడిగాను సార్, అందరూ వాడిదే తప్పంటున్నారు, వాడిదే అన్యాయం అంటున్నారు, కానీ వాడికి అగేన్స్ట్ గా ఎవరు కేసు ఫైల్ చేయనట్టున్నారు సార్. ఇలా అయితే ఈ కోర్టులు ఎందుకు, ఈ లా అండ్ ఆర్డర్ ఎందుకు? 4 గుండాలను పెట్టుకుని ఆ వెంకటరత్నం ఈ సమాజాన్ని ఏలుకోవచ్చు కదా సార్. మీ సమర్థత మీద, మీ సిన్సియారిటీ మీద, నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాను. యాజ్ ఎ లాస్ట్ హోప్. చట్టానికి కావలసింది సమర్థత, సిన్సియారిటీ కాదు, సరైన సాక్ష్యం. ఆ సాక్ష్యం మీ దగ్గరుంటే నేను ఎవరిని లెక్క చేయను. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, రుజువులు అన్ని నా దగ్గర ఉన్నాయి సార్. దెన్ వీఆర్ ఫైలింగ్ ద కేస్. విన్నారుగా డీటెయిల్స్ ఆఫ్ ద కేస్. రాఘవ, నువ్వైతే ఈ కేసు ఎలా డీల్ చేస్తావు? ఈ కేసులో మేము ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేసాం. ఏంట్రా? మమ్మల్ని అడగటం కన్నా వాడిని అడగటం మంచిది. నేను ఆ నిర్ణయానికి వచ్చాను. ఏంటి వాడిని అడిగేది? వాడి దగ్గరికి వెళ్ళి ఏ పార్టీకి ఆ పార్టీ తీసేస్తానంటాడు. మీరు ఒప్పుకుంటే అదే కరెక్ట్ అనుకోండి, కానీ మీరు ఒప్పుకోరుగా. అందుకే ఒక చిన్న ఐడియా. ఏంటి? ఆ అనాథ పిల్లల కోసం కట్టకుండా కట్టిన హాస్టల్ డబుక్కని కూలిపోయిందని, 200 మంది పిల్లలు చనిపోయారని, పక్కనున్న మరో 3 బిల్డింగ్లు పడిపోయాయని సదరు వెంకటరత్నం మీద మనం కేసు పెడతాం. కట్టని బిల్డింగ్ కూలిపోయిందంటావేంట్రా? కట్టలేదు కాబట్టి కూలిపోయింది. కట్టని బిల్డింగ్ ఏ సెక్షన్ ప్రకారం కూలిపోయిందని అడుగుతున్నాం. వెంకటరత్నం కూడా ఇలాగే అడుగుతాడు, మనం దొరుకుతాడు. అక్కడ కూలిపోలేదంటే కట్టలేదని ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు కట్టానని చెప్పుకుంటున్నాడుగా, అప్పుడు కూలిపోయిందని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కూలిపోయిన దానికి నష్టపరిహారం కట్టాలి. కూలిపోలేదంటే హాస్టల్ కట్టలేదని ఒప్పుకోవాలి. కట్టామంటే కూలిపోయిందని ఒప్పుకోవాలి. కరెక్ట్. ముందు వాళ్ళకి నోటీస్ పంపించండి. అశోక్ ఐడియాకి వేదవాళ్ళు చాపలా గింజుకుంటారు. మీరేం కంగారు పడకండి సార్, వాడేదో పెద్ద తెలివి ఉపయోగించాను అనుకుంటున్నాడు, కానీ అంతకంటే అదిరిపోయే పాయింట్ నేను ఆలోచించాను. నేను నమ్మను, కానీ చెప్పు. చాలా సింపుల్ అండి. హాస్టల్ కూలిపోయిందని కదా నోటీస్ ఇచ్చాడు. అయితే మనం హాస్టలే కట్టలేదు కదండి, ఆ విషయం ఒప్పేసుకుందాం, బేరమంటాడు. థ్యాంక్స్. దాని మీద ఎంతవరకు మనం కవర్ చేసిన 2 కోట్లు కట్టాలి, దాంతో నేను బేరమంటాను. అమ్మో, కొమ్ము మునిగిపోద్ది, ఏం చేద్దాం? కూలిపోయిందని ఒప్పేసుకుందాం, అప్పుడు మనం కట్టలేదు అంటే గవర్నమెంట్ కూడా సెక్షన్ ఉండదు. నష్టపరిహారం కట్టించుకుని 10 ఏళ్ళకి పైనే బొక్కలో దోసేస్తారు. నీ అవ్వ నీకు లాయర్ పట్టా ఇచ్చిన అనాలు రే. జామీన్ చూసుకుంటే మంచిది సార్. చంపేస్తున్నారు రే, చంపేస్తున్నారు బాబు, చంపేస్తున్నారు నాయను. సార్, అమ్మ పోనీ ఆఫీసర్ కి వెల్ఫేర్ మినిస్టర్ తో చెప్పించమంటారా?
పెట్టేదిరా పెట్టేదిరా పెట్టి కనిపించట్లేదురా బాబు పెట్టి మీ చేతిలోనే ఉంది కదండి థ్యాంక్స్ నా పెట్టి నేను చూసుకోకపోయినా నేను చూసుకునేంత వరకు నువ్వు చెప్పకూడదు ఇగో సుబ్బరాయుడు ఆ ఎల్పిఆర్ ఆఫీసర్ సంగతి అట్టుంచి ఈ పెట్టి తీసుకెళ్ళి ఆ లాయర్ గారి ముందు తెరుగు చెప్తాను ఎందుకు సరోజిని హాస్టల్ విషయమే వెల్ఫేర్ ఆఫీసరు వెంకటరత్నం గారి మీద అగ్నిష్ట్ గా ఫైల్ చేసిన కేసు మీరు టేకప్ చేస్తున్నారని విన్నాం ఆ కేసు మీరు టేకప్ చేయడానికి వీల్లేదు ఇడియట్ నన్ను కేసు టేకప్ చేయొద్దని చెప్పడానికి నువ్వెవడు వాడెవడు అన్ని చోట్ల కోర్టులో మాట్లాడినట్టు మాట్లాడితే కుదరదండి నర్మయ్ మాకు నచ్చని మనుషుల్ని డిసైడ్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు మీకు మాకు డైరెక్ట్ ఫైట్ లేదు కాబట్టి ఈ కాంప్రమైజ్ ఆ వెల్ఫేర్ ఆఫీసర్ సంగతి మేం చూసుకుంటాం నువ్వు ఈ డబ్బు చూసుకో షట్ అప్ రాస్కెల్ గెట్ అవుట్ డబ్బులు పడేసి కొనుక్కోవడానికి కోర్టులు లాయర్లు మీరు వేసుకునే చెప్పులు కాదు ఇలాంటి ప్రయత్నం చేసినందుకు ఇప్పుడే మిమ్మల్ని అందరినీ మోయించగలం ఆలోచించు ఏంటి ఆలోచించేది ఏమండి మీకెందుకండి అలాంటి పెద్ద మనుషులతో అబ్బాయి అశోక్తో చెప్తే మాట్లాడతారు కదండి నేను చెప్పాల్సింది చెప్పాను ఎవరే మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి ఎవరే మాట్లాడుకుంటారో మాట్లాడుకోమన్నారు ఏంటండి ముందే నాతో మాట్లాడుంటే గొడవ ఉండేది కాదుగా అవును ఆ ముసలాడు చేదస్తుడిలా ఉన్నాడు కుర్రాళ్ళు మీరన్న బుద్ధి చెప్పి ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి ఇదిగో డబ్బు ఎంత 2 లక్షలు 2 లక్షలు కొట్టింది అతన్నైతే మీకెందుకండి బాధ రాజుగారి గుర్రాన్ని గాడి తన్నింది అనుకో రాజుగారి తన్నట్టే కదా వీడి పెక్కకు ఒక్క కరిసింది అనుకో నా పెక్క కరిసినట్టే కదా బిగుసుకుపోయి లెక్క బొమ్మలాగా చూపేంటరా బాబు నువ్వు చాలా అదృష్టవంతుడు రా సెక్రటరీ 2 లక్షలకి 2 ఇచ్చాడు అదే 10 లక్షలు ఇచ్చి ఉంటే ఏంటి అడ్డబడి వచ్చేదిరా మీరు చెప్పింది చేశాను గనక వాడు బతికాడు సార్ నేనే డెసిషన్ తీసుకుని ఉంటే వాడు డెడ్ బాడీ వచ్చేది థ్యాంక్స్ వచ్చలేనమ్మా బోడుగుండేనేమందంట ఈ పోనెవడు కనిపెట్టాడరా బాబు హలో జార్జ్ హియర్ సార్ ఓకే అలాగే మాట్లాడుకోండి ఆహా